అదే బాధ్యత అదే అదే బెలూన్ చూసా కదా కింద పగిలింది అదే కింద పడ తగిలే అసలు తగలేదు చెవుకుంటున్నట్టు కూడా లేదు కూర్చోండి పర్వాలేదండి ఈ అమ్మాయి ఎవరా నా గర్ల్ ఫ్రెండ్ లే నమస్కారం అండి నమస్కారం ఎవరమ్మాయి మాణిక్యమ్మ గారు కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా వెళ్ళి చూసుకో Many, many happy returns of the day. Thank you. Dun, dun. Oh, thank you. Dun, dun, dun. Ye kosta wa? Cake ko dugani. Happy birthday to you. Happy birthday. Happy birthday to dear Bujji. నానాయనే నా బంగారమే నా ఆయుష్ కూడా పోసుకుని 1000 చల్లగా ఉండు మరి నేను వెళ్ళిస్తానండి మంచిదమ్మా పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది అలాగే వెళ్ళిస్తానండి అలా చూస్తూ నిలబడతావేరా పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దిగబెట్టరా వెళ్ళు స్కూటర్ తీసుకురాలేదు చెప్పారా దాన్ని తెస్తే మీతో కలిసి నడిచే ఛాన్స్ పోతుందని అవును నిజానికి నేను వచ్చింది మీకోసమే దాస్ అంటే ఎవరండి వస్తున్నా అడుగో కాళిదాస్ గారా ఎవడో కాళిదాస్ గారా మా అయ్య గారు రమ్మన్నారండి అయ్య గారా ఎవడాడు కారులో ఉన్నారు ఏంటి కథ ఒకనే మనం మర్డర్ చేయించాం మనం అనొద్దు మర్డర్ విషయాల్లో మర్యాదలు పనికిరావు ఓకే నువ్వు చేయించావు నేను కేసు మాఫీ చేయించాలి అంతేనా కాదు నేనేమన్నా సన్నా చేదవనా పెళ్లికి ముందే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసినట్టు కేసి ఆవిడ మీదకు దొయ్యాలో కూడా ఫిక్స్ అప్ చేసా ఐడియా బాగానే ఉంది చచ్చినాడెవడు సాగు దెబ్బ తినాల్సినాడెవడు ఆ ఇద్దరు యాదవులు ఉన్న ఆ ఫ్యాక్టరీలోనే లేబర్స్ లీడర్స్ ఓయ్ కారా పోయా ఓయ్ ఓయ్ ఇదిగో నీవే ఏంటి అలా వెళ్ళిపోతావేటి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అంటూ కత్తులు సుత్తులు పట్టుకుని మరో ప్రపంచానికి ఎర్రబాట వేసే కార్మిక సోదరులకే ద్రోహం చేయమనేది నేనేమన్నా సన్నా చదవను అనుకుంటున్నావా బాలేటోడువే నువ్వు యాదవ్ కాదు నేను యాదవ్ను కాదు కనుకనే ఈ యాదవ్ పని మా నిద్దరికి పడింది ఇక పాప పుణ్యాల సంగతం అంటావా 100 రూపాయలు ఎడితే అట్టోత్తరం అక్కడ దీపారాధన అన్ని చేసుకోవచ్చు గనక కాళిదాసు రేటు చెప్పు 5000 ఏటి 5000 చాలా ఎక్కువ ఇంకో మాట చెప్పువా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న మొదటాడి ఖాతాలో 10 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అన్న రెండో వాడి ఖాతాలో ఇంకో 10 మొదటాన్ని కరుసు రాసి రెండో వాడి ఖాతాలో జమయించినందుకు ఆ మిగతా 5 అది ఇప్పుడు లెక్కలు చూడకో డొక్క పగిలిపోద్ది కోర్టులో కలుద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశోధ పరచబడు గాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పింపుము ప్రార్థన ఆపి అడిగిన దానికి సమాధానం చెప్పండి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును తట్టు వానికి తీయబడును మత్తయ్య సువార్త 7:7 ఆపారా మీరు నేను నా గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నాకే కవినును అబ్బా గొర్రెల గురించి కాదండి గొర్రెల అప్పారావు గురించి మీకతను ఎలా తెలుసు శుభ శుక్రవారము అనగా గుడ్ ఫ్రైడే దినమున ఆనాటి అర్ధరాత్రి నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియంప అని స్తోత్రములు చేయుచు చర్చి వద్ద నుండి గృహమునకు పోవుచున్నాను
ఆ సమయమున ఈతడు ఒక కార్మిక నాయకుని హత్య చేసి పరుగెడుచుండెను. తల్లి భర్త యందు అనురాగము కలిగి ఉండుట సహజము, కాని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట వలన పరలోక రాజ్యమందు స్థానము పొందదుము. ఇతను హత్య చేయటం మీరు చూసారా? పరలోకమందున్న ప్రభు సాక్షిగా నేను సూచితిని. చూసి ఏం చేశారు? వెంటనే పరిశుద్ధ గ్రంథమును తెరిచి లోకా 11:2-3 నందుగల తండ్రి, మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుతున్నాము, కనుక నీవు మా పాపములను క్షమింపుము, హల్లెలూయా అని స్తోత్రములు చేస్తుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముద్దాయి, చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది. దొంగ సాక్ష్యాల జోలపాటలకు మత్తుగా నిద్రపోతున్న న్యాయ దేవతను మేలుకొలిపే విఫల వశం కాలావం. నయా బూర్జువ పెట్టుబడిదారి దగాకారి విధానాలు నశించాలి. ఆర్డర్ ఆర్డర్. ముద్దాయి గొర్రెల అప్పారావు ట్రేడ్ యూనియన్ కక్షలతో తన ప్రత్యర్థి అడ్డాల అప్పలస్వామిని హత్య చేశాడని నమ్ముతూ ముద్దాయికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైంది. తర్వాత తీసుకుంటా గాని ఆ డ్రెస్ జాగ్రత్తగా లోపల పెట్టు. ఏంటి, యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసావా? పంచోడరా అప్పిగా, టీ కొట్టించు. నీకేమన్యాయం చేశాడని ఆ మనిషి మీద అంత నిందేశావయ్యా? అది లోరా తాటిపట్ట. అన్నం తినేవాడెవడు ఇట్ట నోటికొచ్చినట్టు అబద్ధాలాడ్డయ్యా. మనిషి జన్మెత్తగానే సరికాదయ్యా, కాస్త మధ్య చెడు కూడా ఉండాలి. ఆయన్ని జైలుకు పంపితే నీకేమొచ్చింది? నేను నా బిడ్డలు వాళ్ళు లక్షణాన్ని ఏడిస్తే నీకేమన్నా జయమనుకుంటున్నావా? అయినా నీలాంటి వాడితో చెప్పుకుని ఏం లాభం లేదు. నువ్వు ఒక మనిషి వేదో పాప పుణ్యాలు తెలిసినోడు అయితే ఇట్లాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తావు? చెయ్యి చెయ్యవయ్యా, ఇట్లాగే కొంపలు కూలుస్తావో, ఎన్నెన్ని కాపురాలు చేరుస్తావో చెయ్యవయ్యా. దేవుడు అనేవాడే ఉంటే నువ్వు దుమ్మ కొట్టుకుపోతావు. ఇద్దరు ఉసురు పోసుకున్న నువ్వేం బాగుపడతావో నేను చూస్తాను. దేవుడు అనేవాడే ఉంటే నువ్వు ఏనాటికైనా పురుగులు పడి చేస్తావు. ఎరా, నీ ఒంట్లో ఏమైనా చెవు నెత్తురు ఉందా? అవునులే, పౌరుషం ఉన్న మగాడివైతే ఇలాంటి చీటింగ్ పనులు ఎందుకు చేస్తావు? పచ్చాడు నీతులు చెప్పేవాడే. ఏ అంత జాలిగా ఉంటే దాని మొగుడు తిరిగి వచ్చేదాకా నువ్వు దానికి తిండి పెట్టొచ్చుగా? అజయ్యరు పక్కాడికి మాత్రం ముండమోపి లెక్చర్లు. నేను పడ్డానరా కష్టాలు. ఆ రోజుల్లో ఏ గాడిది కొడుకన్నా నాకు రూపాయి ఇచ్చాడా? ఇచ్చుంటే నా బతుకిట్ట అయ్యేదా? అమ్మా బాబు పుట్టినాడే లేరు, ఉన్న అక్క కూడా పోయి దిక్కులేక రోడ్లమ్మట అడుక్కు తిన్నానరా. ఎవడండి ఈ మధ్యలో దొరుకుతాడు? నిన్ను రైట్. ఏంట్రా, ఏమైంది తమ్ముడు? అక్క, 1 రూపాయి వే, ఆడి మొహన్ కొట్టి ఫుల్ గా ఫోటో తీతా. 1 రూపాయి ఉంటే నీకు తిండి తిప్పలు లేకుండా కడుపు మర్చేదన్నట్రా? వద్దురా, ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది. సర్లే, అసలు నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. ఫోటో అంటే ఇట్టంటావు, మరేమో ఆకలంటే పంపులో నీళ్లు తాగమంటావు, డబ్బులేమని చెప్పరాదు? అక్క, వీళ్ళందరి దగ్గర ఇన్ని డబ్బులున్నాయి కదా, మన కోసం ఇవ్వచ్చుగా. అడుక్కోవటం తప్పురా, పోనీ అడగకుండా తెస్తాను. అమ్మో దొంగతనమా? ఎహపా, నీతో ఏం చెప్పినా తండనే, నీతో కుదరదు. కానీ ఉండవు. ఒరే తమ్ముడు, ఎక్కడికి రా, ఎక్కడికో చాడుకు నీకెందుకో. తమ్ముడు ఉండక వస్తాను.